నమస్తే అండి అందరికీ. ఒక్కసారి చూడండి ఈ బర్త్డే సెలబ్రేషను. అసలు ఎందుకు ఇంత అరాచకంగా ఈ బర్త్డే చేసుకుంటారో అర్థం కావట్లేదు. పద్ధతిగా చేసుకోవచ్చు కదా, ఇలా ప్రాణాల మీదకి ఎందుకు తెస్తారు? ఒక్కసారి చూడండి ఎంత ఘోరంగా ట్రీట్ చేశారు అబ్బాయిని. ఆ కొట్టడం ఏంది అలా? అసలు ఏందో అర్థం కావట్లేదు నాకైతే ఇవన్నీ చూస్తుంటే. ప్లీజ్ దయచేసి ఇలాంటి బర్త్డేలు ఇలా చేయకండి, కొంచెము జాగ్రత్తగా ఉండండి. ఎవరే కానీ ఎందుకు అంత ఆవేశము మీకు? అట్లా కొట్టుకుంటా అట్లా ముఖమంతా కేకు కురుద్ది, ఇష్టం ఉన్నట్టు డొక్కలా తన్నడం ఏంది? అసలు ఆ డొక్కల కొట్టడం ఏంది ముఖాలతోటి? మనిషి ఎంత అల్లాడిపోతాడు. ఆ అబ్బాయి మరి సృహ తప్పిండా మరి ప్రాణం పోయిందా తెలియదు. సో నాకు ఇది దుర్గ పంపించింది. ఒకసారి చూడు శారద అని. కొంచెము జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. పేరెంట్స్కి కూడా చెప్తున్నాను, మీరందరూ కూడా కొంచెము పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండండి. పిల్లల్ని పొరపాటున కూడా ఇట్లా అర్ధరాత్రి పార్టీలకని ఇట్లా బయటికి పంపకండి. చూడండి వాళ్ళు ఆవేశం ఎట్లా ఉందో, మరి డ్రింకు తాగి ఉన్నారో ఏమో నాకు తెలిసి, సోయి లేకుండా ఉన్నారు నేను అనుకుంటున్నాను. ఎవరే కానీ చాలా కేర్గా ఉండండి. వీళ్ళు పెద్దవాళ్ళే, చిన్నపిల్లలు ఏం కాదు, కొంచెం మెచ్యూర్ లెవెల్స్ ఉన్నవాళ్ళే. మీరు కూడా ఇలా ఎట్లా చేస్తే ఎట్లా? జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. పిల్లల్ని చాలా కేర్గా చూడండి. సెకండ్ వచ్చేసి వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళకు వైఫ్స్ ఉంటారు కాబట్టి కొంచెం మీరు కూడా అమ్మ కొంచెము మీ భర్తలకు చెప్పండి, ఇట్లా అర్ధరాత్రి ఇట్లా పార్టీస్కి అట్లా వెళ్ళి అట్లా చేయకని కొంచెం కేర్గా ఉండండి ఎవరే కానీ. ఓకే, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఏం పార్టీలు ఇవి, ఎందుకు ఇంత ఇది, ఇంత ఎక్సైట్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు? అట్లా కేక్ పూసుకోవడము అట్లా తన్నడము, అసలు డొక్కలో మొఖాల మొఖాలతో తంతాడా ఎవడన్నా? ఇక ఏం చెప్తాము వీళ్ళకి, అర్థం కావట్లేదు. కొంచెమన్నా ఆలోచన లేదారా మీకు? మీరు ఏం చేస్తున్నామని కొంచెమన్నా సోయలేదా? కొంచెము ఆలోచించరా? అసలు ఇంతమంది ఒక్కడి మీద ఎగబడి అట్లా కొట్టుకుంటా అట్లా ముఖమంతా కేకు రాసుకుంటా ఉంటే నిజంగా ఇంక ఎట్లా ఇంకెన్ని జరుగుతున్నాయో ఇవి. ఇట్లా జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరూ కేర్ తీసుకోండి విషయంలో, అలర్ట్గా అండి ఈ విషయంలో. ఓకే, మీరు వీలైతే ఈ వీడియో మీ ఐడీలలో కూడా పోస్ట్ చేయండి. ఓకే.